हेलो व्यूअर्स वेलकम टू अचीवर्स अकाडमी ఈ వీడియోలో ముఖ్యంగా మనం ఆగస్ట్ నెల 2021 కి సంబంధించిన ముఖ్యమైన అవార్డులను ఈ వీడియోలో మనం తెలుసుకుంటామన్నమాట. ఓకే, సో వీ షాల్ నో ద ఇంపార్టెంట్ అవార్డ్స్ విచ్ వేర్ ప్రజెంటెడ్ టు వేరియస్ పర్సనాలిటీస్ ఇన్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్ 2021. రైట్, సో ఫస్ట్ టాపిక్ చూద్దాము. ఇక్కడ మనకి ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు ఆనంద్ రాధాకృష్ణన్. ఏం పేరు? ఆనంద్ రాధాకృష్ణన్. సో ఇతను భారతదేశంలోనే ఒక ప్రఖ్యాత గ్రాఫిక్ యానిమేషన్ కామిక్ ఆర్టిస్ట్ అన్నమాట. ఓకే, గ్రాఫిక్స్ అంటాం కదా, సో గ్రాఫిక్స్ రంగంలో, అదేవిధంగా యానిమేషన్ రంగంలో, యానిమేషన్ రంగంలో మరియు కామిక్ రంగంలో ఒక పాపులర్ పర్సనాలిటీ. రైట్, సో ఇటీవల ఆనంద్ రాధాకృష్ణన్, ముంబైకి చెందిన ఆనంద్ రాధాకృష్ణన్కి వెల్ ఐస్నర్ కామిక్ ఇండస్ట్రీ అవార్డు లభించింది అన్నమాట. ఏంటి ఆ అవార్డు పేరు? వెల్ ఐస్నర్ కామిక్ ఇండస్ట్రీ అవార్డ్. సో ఈ వెల్ ఐస్నర్ కామిక్ ఇండస్ట్రీ అవార్డుని కామిక్ ఇండస్ట్రీలో, అంటే ఈ యానిమేషన్ కామిక్ రంగంలో ఆస్కార్గా పరిణమిస్తారన్నమాట. ఓకే, సో వెల్ ఐస్నర్ అనే ఈ అవార్డుని ఆస్కార్గా పరిగణిస్తారు కామిక్ ఇండస్ట్రీకి సంబంధించి. క్లియర్? సో మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, ఆస్కార్ అవార్డుగా పరిగణిస్తారు ఏ అవార్డుని? వెల్ ఐస్నర్ అవార్డుని. ఏ రంగానికి సంబంధించి? కామిక్ ఇండస్ట్రీ, యానిమేషన్ రంగానికి సంబంధించి. అండ్ ఇటీవల కామిక్ ఇండస్ట్రీలో ఆస్కార్గా పరిగణించే ఈ వెల్ ఐస్నర్ అవార్డుని ఆనంద్ రాధాకృష్ణన్, ముంబైకి చెందిన ఆనంద్ రాధాకృష్ణన్ అందుకున్నాడన్నమాట. క్లియర్? మోస్ట్ ఇంపార్టెంట్, సో హీఈస్ ద ఫస్ట్ ఇండియన్ టు రిసీవ్ దిస్ అవార్డ్. ఓకే, ప్రథమ భారతీయుడు ఎవరు అంటే ఆనంద్ రాధాకృష్ణన్. అందుకే ఈ పాయింట్ మనకు ఇంపార్టెంట్ అవుతుంది. క్లియర్? ఆ తర్వాత మనకి ఇక్కడ పిక్చర్లో కనిపిస్తున్న ఇంకో వ్యక్తి, ఏం పేరు ఇతని పేరు? సైరస్ పూనావాలా. సైరస్ పూనావాలా. సో ఇతను ఏ సంస్థని స్థాపించాడు? సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాని స్థాపించాడు. అవునా, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాని స్థాపించాడు. అండ్ ఈ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రస్తుతం కోవిషీల్డ్ అనే వ్యాక్సిన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. ఇటీవల సైరస్ పూనావాలా ఈ కోవిడ్-19కి సంబంధించి విశిష్ట సేవను గుర్తిస్తూ, ఇతను చేసిన సర్వీస్ని గుర్తిస్తూ లోకమాన్య తిలక్ అవార్డు లభించిందన్నమాట ఇతనికి. ఓకే, సో లోకమాన్య తిలక్ నేషనల్ అవార్డు ఫర్ ద ఇయర్ 2021 ఎవరికి లభించింది? సైరస్ పూనావాలాకి లభించింది. క్లియర్? సో భారతదేశ ప్రజలకు ఇతను చేస్తున్న సేవను, ఇతను చేస్తున్న సర్వీస్ని గుర్తిస్తూ, ఇన్ ఆర్డర్ టు రికగ్నైజ్ హిస్ సర్వీసెస్ టు ఇండియా, హీ వాజ్ ప్రజెంటెడ్ లోకమాన్య తిలక్ నేషనల్ అవార్డు ఫర్ ద ఇయర్ 2021. క్లియర్? మోస్ట్ ఇంపార్టెంట్, ఎవరికి ప్రదానం చేశారు? సైరస్ పూనావాలాకి ప్రదానం చేశారు. ఆ తర్వాత మనకి ఇక్కడ పిక్చర్లో కనిపిస్తున్న ఇద్దరు పర్సనాలిటీస్, సో వీళ్ళందరూ దాదాపు మనకు తెలిసిన వాళ్ళే అయి ఉంటారు. అవునా, సో ఎవరు వీళ్ళు అంటే, ఇక్కడ ఫస్ట్ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు ప్రొఫెసర్ భగవతి. ఓకే, ఎకనామిక్స్లో ఒక పెద్ద ప్రొఫెసర్, చాలా ఫేమస్ ప్రొఫెసర్ అన్నమాట. ఆ తర్వాత నెక్స్ట్ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి ఎవరు? డాక్టర్ సి రంగరాజన్. ఏం పేరు? డాక్టర్ సి రంగరాజన్. సో ఇతను ఆర్బీఐ ఫార్మర్ గవర్నర్గా, ఆర్బీఐకి గవర్నర్గా పనిచేశాడు. అండ్ ప్రైమ్ మినిస్టర్కి ముఖ్యమైన ఎకనామిక్ అడ్వైజర్, ఆర్థిక సలహాదారుడుగా కూడా ఉన్నారు సి రంగరాజన్. సో వీళ్ళిద్దరికీ ఇటీవల ఒక అవార్డు లభించింది. ఆ అవార్డుని మనం ఏమంటున్నాము అంటే ప్రొఫెసర్ సిఆర్ రావు, ప్రొఫెసర్ సిఆర్ రావు సెంటినరీ గోల్డ్ మెడల్ అవార్డు. ఏంటి ఆ అవార్డు పేరు? ప్రొఫెసర్ సిఆర్ రావు సెంటినరీ గోల్డ్ మెడల్ అవార్డు వీళ్ళిద్దరికీ లభించడం జరిగిందన్నమాట. ఎవరెవరికి అంటే, ఒకరు జగదీష్ భగవతి. సో ఇతను ఎకనామిక్స్ ప్రొఫెసర్ అండ్ ప్రసిద్ధ ఆర్థికవేత్తగా ఉన్నాడు, ఎకనామిస్ట్గా ఉన్నాడు. అండ్ ఆ తర్వాత మనకి రంగరాజన్. ఓకే, సో వీళ్ళిద్దరికీ ఈ అవార్డుని ప్రదానం చేయడం జరిగింది. ఆ అవార్డు పేరేంటి? ప్రొఫెసర్ సిఆర్ రావు సెంటినరీ గోల్డ్ మెడల్ అవార్డ్. క్లియర్? ఆ తర్వాత మనకి ఇటీవల భారతదేశ ప్రభుత్వం భూటాన్ దేశంలో ఒక హైడ్రో పవర్ ప్లాంట్ని కడుతుందన్నమాట. ఓకే, హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ని భారతదేశం భూటాన్లో నిర్మిస్తుంది. అండ్ ఆ పవర్ ప్లాంట్ని మనం ఏమంటాము అంటే, ఆ పవర్ ప్లాంట్ పేరు మాంగ్ డెచ్చు హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్, లేదా మాంగ్ డెచ్చు హైడ్రో పవర్ ప్లాంట్ అని అంటాం. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్, ఈ పదాన్ని గుర్తుపెట్టుకోండి. సో ఇటీవల వార్తల్లో కనిపించిన మాంగ్ డెచ్చు హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ ఎక్కడ?
అక్కడుంది ఎక్కడుంది భూటాన్లో ఉంది సో భూటాన్లో ఉన్నది మనకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఆ ప్రాజెక్ట్ ని భూటాన్లో కన్స్ట్రక్ట్ చేస్తుంది భారతదేశం కాబట్టి సో ఇటీవల భారతదేశం కన్స్ట్రక్ట్ చేస్తున్న ఈ మాంగ్డెచు హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ కి ఒక అవార్డు లభించింది అండ్ ఆ అవార్డునే మనం ఏమంటున్నాము బ్రూనెల్ మెడల్ అవార్డ్ అని అంటాం ఏమంటాము బ్రూనెల్ మెడల్ అంటాం ఓకే బ్రూనైలో బ్రూనై అంటున్నాను భూటాన్లో భారత దేశం నిర్మిస్తున్న మాంగ్డెచు హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ కి ఇటీవల బ్రూనెల్ మెడల్ లభించింది సో ఈ బ్రూనెల్ మెడల్ ని అందజేసే సంస్థ ఏది అంటే లండన్ లో ఉన్న ఇన్స్టిట్యూట్ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ అనే సంస్థ ఈ బ్రూనెల్ మెడల్ ని అందజేస్తుంది ఇటీవల ఈ బ్రూనెల్ మెడల్ ఎవరు అందుకున్నారు అంటే ఈ మాంగ్డెచు సో మాంగ్డెచు హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ కి ఈ బ్రూనెల్ మెడల్ అనే అవార్డు లభించింది అన్నమాట సో మాంగ్డెచు హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ భూటాన్ లో ఉంది దీన్ని భారతదేశం నియమిస్తుంది క్లియర్ ఆ తర్వాత మనకి ఇక్కడ కనిపిస్తున్న ఇంకో ముఖ్యమైన అవార్డు సెరమనీ ఏంటి అంటే ఇటీవల 6th ఆగస్ట్న ఓకే 6th ఆగస్ట్న ట్రైఫెడ్ అనే సంస్థ యొక్క 34వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకున్నాం ఓకే సో రీసెంట్లీ ఆన్ 6th ఆగస్ట్ 34th ఫౌండేషన్ డే ఆఫ్ ట్రైఫెడ్ వాజ్ సెలబ్రేటెడ్ సో అసలు ట్రైఫెడ్ అంటే ఏంటి ట్రైఫెడ్ అంటే ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఓకే ట్రైఫెడ్ అంటే ఏంటి ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సో ఈ సంస్థను స్థాపించి 34 సంవత్సరాలు అవుతుంది సో ముఖ్యంగా ఈ సంస్థ ట్రైఫెడ్ అనే సంస్థ గిరిజనులు ఉంటారు కదా సో ట్రైబ్స్ ఉత్పత్తి చేసిన వస్తువులు రకరకాల వ్యవసాయ ఉత్పత్తులను మార్కెటింగ్ చేయడంలో ఉపయోగపడే డిపార్ట్మెంట్నే ఈ ట్రైఫెడ్ డిపార్ట్మెంట్ అంటున్నాం సో దీన్ని స్థాపించి 34 ఏళ్ళు అవుతున్న సందర్భంగా ఒక కొత్త అవార్డులని ప్రవేశపెట్టారు ఆ అవార్డులు ఏంటి అంటే వన్ దన్ యాన్యువల్ అవార్డ్స్ ఏం అవార్డ్స్ అవి వన్ దన్ యాన్యువల్ అవార్డ్స్ పేరుతో ఇటీవల కొత్త అవార్డుల కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు అండ్ ఈ వన్ దన్ యాన్యువల్ అవార్డ్స్లో భాగంగా నాగాలాండ్ రాష్ట్రానికి ఓకే నాగాలాండ్ రాష్ట్రానికి దాదాపు 7 నేషనల్ అవార్డులు లభించాయి ఓకే 7 నేషనల్ అవార్డులు లభించాయి నాగాలాండ్ రాష్ట్ర ప్రభుత్వానికి క్లియర్ సో ఈ అవార్డులను ప్రజెంట్ చేసింది ఎవరు అంటే యూనియన్ ట్రైబల్ మినిస్టర్గా ఉన్న అర్జున్ ముండా ఓకే సో అర్జున్ ముండా హీఈస్ ద యూనియన్ ట్రైబల్ మినిస్టర్ అండ్ ఇటీవల కొత్తగా ప్రవేశపెట్టిన ఏ అవార్డులను వన్ దన్ యాన్యువల్ అవార్డులను ఇతను ప్రదానం చేశాడు దీంట్లో అత్యధికంగా నాగాలాండ్ రాష్ట్రానికి 7 అవార్డులు లభించాయి సో వన్ దన్ అవార్డులు అంటే ఏంటి అందులోనే పేర్లోనే ఉంది కదా అడవులను బాగా డెవలప్ చేస్తూ అడవులను పరిరక్షిస్తున్న అవార్డులు అన్నమాట సో అడవులు ఏ రాష్ట్రంలో ఎక్కువగా పరిరక్షించబడుతున్నాయి ఏ రాష్ట్రాలు అడవులను పెంచడానికి ప్రోత్సహిస్తున్నాయి సో ఈ రాష్ట్రాలకు అవార్డులు అందజేస్తారు అండ్ ఈ అవార్డులను ట్రైఫెడ్ అనే సంస్థ గిరిజనులకు సంబంధించిన సంస్థ ఏర్పాటై 34 సంవత్సరాలు అవుతుంది ఆ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ అవార్డులను అందజేయడం జరిగిందన్నమాట క్లియర్ ఆ తర్వాత మనకి ఇక్కడ కనిపిస్తున్న పిక్చర్లో కనిపిస్తున్న ఈ సర్వే పేరు లేదా వరల్డ్ ఎయిర్పోర్ట్ అవార్డ్స్ అంటున్నాం ఓకే వరల్డ్ ఎయిర్పోర్ట్ అవార్డ్స్ 2021 సో ఈ వరల్డ్ ఎయిర్పోర్ట్స్ అవార్డు ద్వారా జరిగేది ఏంటి అంటే ప్రపంచంలోనే 100 టాప్ ఎయిర్పోర్ట్స్ లిస్ట్ ఇస్తారన్నమాట ఓకే సో ప్రపంచంలోనే టాప్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఏవి అని ఈ అవార్డులలో భాగంగా పరిగణించడం జరుగుతుంది క్లియర్ సో ఈ అవార్డులను అందజేసే సంస్థ పేరేంటి అంటే స్కై ట్రాక్స్ అనే సంస్థ ఏం సంస్థ స్కై ట్రాక్స్ అనే సంస్థ ఎవ్రీ ఇయర్ వరల్డ్ ఎయిర్పోర్ట్ అవార్డ్స్ని అందజేస్తుంది అన్నమాట ఓకే సో ఇందులో టాప్ 3 ఎయిర్పోర్ట్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఈ అవార్డ్స్ని అందజేయడం జరుగుతుంది అండ్ దీంట్లో భాగంగానే స్కై ట్రాక్స్ సంస్థ టాప్ 3కి అవార్డ్స్ ఇవ్వడమే కాకుండా అసలు ప్రపంచంలోనే టాప్ 100 ఎయిర్పోర్ట్స్ ఏవి ఉన్నాయి అనే ఒక లిస్ట్ కూడా ప్రిపేర్ చేస్తుంది సో ఈ ప్రపంచంలోనే టాప్ 100 ఎయిర్పోర్టుల్లో భారతదేశం నుండి 4 ఎయిర్పోర్టులు చోటు సంపాదించుకున్నాయి ఓకే 4 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఫ్రమ్ ఇండియా వేర్ ప్లేస్డ్ ఇన్ ద స్కై ట్రాక్స్ బెస్ట్ ఎయిర్పోర్ట్స్ ఇన్ ద వరల్డ్ రైట్ సో భారతదేశం నుండి ఈ 4 ఎయిర్పోర్టులు ఏంటి అంటే 1 ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్
ఎక్కడుంది? న్యూఢిల్లీలో ఉంది. రైట్. సో రెండవ విషయానికి వస్తే దీన్ని మనము రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడుంది? హైదరాబాద్లో ఉంది. అండ్ నెక్స్ట్ థర్డ్ ఇంపార్టెంట్ ఎయిర్పోర్ట్ అంటే ఈ 100 ఎయిర్పోర్టుల్లో ర్యాంక్ సంపాదించిన ఎయిర్పోర్ట్ దీన్నే మనం ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటున్నాం. అవునా? సో ఇది ముంబైలో ఉంది. ఆ తర్వాత ఫోర్త్ ప్లేస్లో ఉన్న ఎయిర్పోర్ట్ బెంగళూరు ఎయిర్పోర్ట్. ఓకే. సో ప్రపంచంలోనే 100 అత్యుత్తమ ఎయిర్పోర్టుల్లో భారతదేశానికి సంబంధించి 4 ఎయిర్పోర్టులు స్థానం సంపాదించుకున్నాయి. అండ్ ఈ 100 ఎయిర్పోర్ట్స్ లిస్ట్ని విడుదల చేసిన సంస్థ ఏది అంటే స్కై ట్రాక్స్ అనే సంస్థ. రైట్. సో ఒకసారి చూద్దాము. మనకి ఢిల్లీ విషయానికి వస్తే ఢిల్లీ 2020లో 5th ప్లేస్లో ఉంది. ఓకే. 50వ స్థానంలో ఉంది. అండ్ ప్రస్తుతం 45వ స్థానానికి తాకింది అన్నమాట. సో ఎట్ ప్రజెంట్ ఢిల్లీ ఈజ్ ద ఓన్లీ ఎయిర్పోర్ట్ ఇన్ టాప్ 50. క్లియర్. ప్రపంచంలోనే అత్యుత్తమ ఎయిర్పోర్టుల్లో టాప్ 50లో ఢిల్లీ ఒక్కటి మాత్రమే స్థానం సంపాదించుకుంది. సో మిగతా ఎయిర్పోర్టులు అంటే హైదరాబాద్, ముంబై, బెంగళూరు, సో ఈ ఎయిర్పోర్ట్లన్నీ కూడా 50 to 100 ర్యాంక్ మధ్యలో ఉన్నాయి. సో ఆ ర్యాంకింగ్స్ కూడా ఒకసారి చూద్దాము. ర్యాంకింగ్స్ విషయానికి వస్తే హైదరాబాద్, ఓకే, హైదరాబాద్ 64th ప్లేస్లో ఉంది. ముంబై 65, బెంగళూరు 71. అండ్ ఇక ప్రపంచవ్యాప్తంగా టాప్ 5 ఎయిర్పోర్ట్స్ ఏవి అంటే ఫస్ట్ ప్లేస్లో హమద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దోహా ఖతార్, హనెడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టోక్యో, చాంగి ఎయిర్పోర్ట్ సింగపూర్, ఇంచియాన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సౌత్ కొరియా, అండ్ దెన్ నరీటా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టోక్యో. రైట్. సో ఇవి ప్రపంచంలోనే టాప్ 5 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్. అండ్ ఈ ఇండెక్స్ని, ఈ రిపోర్ట్ని పబ్లిష్ చేసే సంస్థ ఏమని చెప్పాము? స్కై ట్రాక్స్ అనే సంస్థ. సో యూకేకి చెందిన సంస్థ ఇది. ఆ తర్వాత మనకి ఇటీవల ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ గ్యాలంటరీ అవార్డ్స్ని ప్రదానం చేశాడు. ఎప్పుడు? ఆగస్ట్ 15. సో స్వాతంత్ర దినోత్సవాన్ని, ఇండిపెండెన్స్ డేని పురస్కరించుకొని భారతదేశం కోసం సరిహద్దుల్లో, అదేవిధంగా భారతదేశ సేవలో ప్రాణాలు అర్పించిన పోలీస్ అధికారులకు, మిలిటరీ అధికారులకు, ఆ తర్వాత మనకి సాయుధ బలగాలకు సంబంధించి వీళ్ళనే పారామిలిటరీ ఫోర్సెస్ అంటాం, పారామిలిటరీ ఫోర్సెస్. సో ఈ మూడు విభాగాలకు సంబంధించి భారతదేశ సేవలో ప్రాణాలను అర్పించిన వాళ్ళకి దాదాపు 144 గ్యాలంటరీ అవార్డులను ప్రదానం చేయడం జరిగింది. క్లియర్. సో గ్యాలంటరీ అవార్డ్స్ ఆర్ గివెన్ టు పీపుల్ హూ వర్క్ ఇన్ ఆర్మ్డ్ ఫోర్సెస్, అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఆ తర్వాత పోలీస్, రైట్. సో పోలీస్ వ్యవస్థలో పనిచేస్తున్న వాళ్ళు, ఆ తర్వాత పారామిలిటరీ పర్సోనెల్. పారామిలిటరీ పర్సోనెల్ అంటే ఎవరు? మనకు సిఆర్పిఎఫ్, సిఏపిఎఫ్, సిఐఎస్ఎఫ్ అంటాం కదా, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. సో వీళ్ళను పారామిలిటరీ ఫోర్సెస్ అంటామన్నమాట. సో ఇందులో పనిచేస్తూ దేశవ్యాప్తంగా అనేక గొప్ప విజయాలు సాధించిన లేదా యుద్ధం చేస్తూ మరణించిన ఇలాంటి అధికారులందరికీ ఏమందజేస్తారు? గ్యాలంటరీ అవార్డ్స్ ఇస్తారన్నమాట. సో ఇటీవల 2021కి సంబంధించి ఆగస్ట్ 15 ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్, సో రామ్నాథ్ కోవింద్ ఎందుకు ఇస్తున్నాడు ఈ అవార్డులు అంటే ప్రెసిడెంట్ ఈజ్ కన్సిడర్డ్ ద సుప్రీం కమాండర్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్. అవునా? సో త్రివిధ దళాలకు అధిపతిగా ఎవరు ఉంటారు? రాష్ట్రపతి ఉంటాడు. సో రాష్ట్రపతి ఈ అవార్డులను అందిస్తాడన్నమాట. ఓకే. సో దీంట్లో భాగంగా ఈ 144 గ్యాలంటరీ అవార్డుల్లో భాగంగా మనకు మోస్ట్ ఇంపార్టెంట్ ఏవి అంటే అశోక చక్ర, కీర్తి చక్ర. అవునా? సో 144 అవార్డులు ఎవరు తీసుకున్నారు? ఇదంతా పెద్ద లిస్ట్ కాబట్టి ఇందులో అశోక చక్ర, కీర్తి చక్ర మనకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి అది ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం. సో ఈ గ్యాలంటరీ అవార్డ్స్లో భాగంగా అశోక చక్రాన్ని బాబురామ్కి అందజేయడం జరిగింది. సో అసలు ఎవరి బాబురామ్ అంటే ఉగ్రవాదుల దాడిలో జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీసులో ఏఎస్ఐగా పనిచేస్తున్నాడు అండ్ ఉగ్రవాదుల దాడిలో చనిపోవడం జరిగింది. ఓకే. సో ఇతనికి అశోక చక్రని, ఆ తర్వాత కీర్తి చక్ర. సో కీర్తి చక్రాన్ని అల్తాఫ్ హుస్సేన్ భట్కి ఇవ్వడం జరిగింది. సో ఇతను కూడా ఉగ్రవాదుల దాడిలో చనిపోయాడు అండ్ ఇతను జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీసుల్లో కానిస్టేబుల్గా చేస్తున్నాడు. ఓకే. సో అశోక చక్ర, బాబురామ్ మరియు కీర్తి చక్ర, అల్తాఫ్ హుస్సేన్ భట్,
క్లియర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆ తర్వాత ఇటీవల మనకి యుఎస్ సెనేట్లో సో దీన్నే మనం యుఎస్ యొక్క పార్లమెంట్ అని కూడా అనొచ్చు అవునా సో యుఎస్ సెనేట్లో ఒక అభ్యర్థన లేవనెత్తారు అక్కడ ఉన్న ఒక సెనేటర్ రైట్ సో ఎంపీ అని చెప్పుకోవచ్చు మన వాడుక భాషలో రైట్ సో ఇక్కడ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అంటాము అక్కడ సెనేటర్ అంటాము రైట్ సో యుఎస్ సెనేట్లో ఒక సెనేటర్ మహాత్మా గాంధీకి ఏ అవార్డు ఇవ్వాలి అని ప్రకటించారంట అంటే కాంగ్రెషనల్ గోల్డ్ మెడల్ని మహాత్మా గాంధీకి అందజేయాలి అని ఇటీవల యుఎస్ పార్లమెంట్లో చర్చ జరిగింది క్లియర్ సో ఇద్దాము అని డెసిషన్ తీసుకున్నారా అంటే ఇంకా డెసిషన్ తీసుకోలేదు బట్ మహాత్మా గాంధీకి కాంగ్రెషనల్ గోల్డ్ మెడల్ ఇవ్వాలి అని ఒక చర్చ జరిగింది అమెరికా పార్లమెంటులో అసలు ఈ కాంగ్రెషనల్ గోల్డ్ మెడల్ అంటే ఏంటి అంటే యుఎస్ఏ దేశానికి అంటే అమెరికా దేశం యొక్క హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ అంటాము ఈ కాంగ్రెషనల్ గోల్డ్ మెడల్ని అంటే అమెరికా దేశం యొక్క అత్యున్నత పౌర పురస్కారం తెలుగులో సో భారతదేశం యొక్క అత్యున్నత పౌర పురస్కారం ఏంటి కామెంట్ సెక్షన్లో చెప్పండి అదేవిధంగా అమెరికా దేశానికి చెందిన అత్యున్నత పౌర పురస్కారం ఈ కాంగ్రెషనల్ గోల్డ్ మెడల్ దీన్ని మహాత్మా గాంధీకి బహుకరించాలి అని ఇటీవల అమెరికా రాష్ట్రంలోని లేదా అమెరికా దేశంలోని పార్లమెంటులో చర్చ జరిగింది రైట్ మరి ఈ కాంగ్రెషనల్ గోల్డ్ మెడల్ ఇంతకుముందు ఎవరైనా భారతీయులకు అందిందా ఎవరైనా భారతీయులకు ఈ అవార్డుని ఇచ్చారా అంటే నో ఓకే సో ఇంతవరకు ఒక్క భారతీయుడికి కూడా ఈ కాంగ్రెషనల్ గోల్డ్ మెడల్ లభించలేదు మరి ఎవరైనా ఉన్నారా ఫేమస్ పర్సనాలిటీస్ ఈ కాంగ్రెషనల్ గోల్డ్ మెడల్ పొందిన వాళ్ళు అంటే మదర్ టెరీసా ఆ తర్వాత మార్టిన్ లూథర్ కింగ్ అండ్ దెన్ నెల్సన్ మండేలా వీళ్లకు ఈ అవార్డు లభించింది అండ్ ఇటీవల గాంధీ మహాత్మా గాంధీ గారికి కూడా ఈ కాంగ్రెషనల్ గోల్డ్ మెడల్ని బహుకరించాలి అని అమెరికా సెనేట్లో చర్చ జరిగింది అందుకే దీన్ని మనం డిస్కస్ చేశాము రైట్ సో నెక్స్ట్ ఇక్కడ మనకు కనిపిస్తున్న వ్యక్తి మోస్ట్ ఇంపార్టెంట్ సో తెలంగాణ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇతని పేరుని గుర్తుపెట్టుకోవాలి ఓకే సో అసలు ఇతని పేరేంటి అంటే మొహమ్మద్ ఆజం ఏం పేరు మొహమ్మద్ ఆజం సో ఇటీవల మొహమ్మద్ ఆజంకి నేషనల్ యూత్ అవార్డు లభించింది అన్నమాట ఏ అవార్డు నేషనల్ యూత్ అవార్డు లభించింది ఓకే మరి మొహమ్మద్ ఆజం ఎవరు సో మొహమ్మద్ ఆజం తెలంగాణ స్టేట్లోని కరీంనగర్ జిల్లాకి చెందిన వ్యక్తి ఓకే సో తెలంగాణలోని కరీంనగర్ జిల్లాకి చెందిన వ్యక్తి మొహమ్మద్ ఆజం సో ఇతనికి ఇటీవల కేంద్ర ప్రభుత్వం నేషనల్ యూత్ అవార్డుని ఇచ్చిందన్నమాట ఓకే సో ఎందుకు ఇచ్చిందో ఒకసారి చూద్దాం క్లియర్ సో హీ హ్యాస్ కండక్టెడ్ సెవరల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ రిలేటెడ్ టు బ్లడ్ డొనేషన్ ఆర్గన్ డొనేషన్ అండ్ ప్లాంటేషన్ ప్రోగ్రామ్స్ అండర్ ద హరితహారం ప్రాజెక్ట్ ఓకే సో ముఖ్యంగా రక్తదానం అదేవిధంగా అవయవదానం దీన్నే మనం బ్లడ్ డొనేషన్ ఆర్గన్ డొనేషన్ అంటున్నాం అవునా సో ఈ రంగాలకు సంబంధించి అనేక కార్యక్రమాలు అనేక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అవగాహన కార్యక్రమాలు చేపట్టాడు ఎవరు మొహమ్మద్ ఆజం అదేవిధంగా హరితహారం అనే ప్రాజెక్టులో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హరితహారం అనే ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేస్తుంది కదా సో ఈ హరితహారం అనే ప్రాజెక్టులో భాగంగా చెట్లను పెంచడం వీటిపైన కూడా అనేక అవగాహన కార్యక్రమాలు చేశాడు ఒక విధంగా అందరికీ ఇన్స్పిరేషన్గా నిలిచాడు సో ఇతని యొక్క సేవలను ఇతని యొక్క సర్వీస్ని గుర్తు చేసుకుంటూ సెంట్రల్ గవర్నమెంట్ ఇతనికి నేషనల్ యూత్ అవార్డుని ప్రకటించింది అన్నమాట ఏం పేరు మొహమ్మద్ ఆజం తెలంగాణలోని కరీంనగర్ జిల్లాకి చెందినవాడు క్లియర్ సో దీంట్లో భాగంగా ఒక అప్రిసియేషన్ సర్టిఫికెట్ మరియు 50,000 రూపాయల క్యాష్ని రివార్డుగా ఇవ్వడం జరుగుతుంది ఒక అప్రిసియేషన్ సర్టిఫికెట్ అండ్ 50,000 రూపాయలు రివార్డుగా ఇవ్వడం జరుగుతుంది అన్నమాట క్లియర్ ఆ తర్వాత ఇక్కడ ఇటీవల మనకి ఆగస్ట్ మంత్లో ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ సో మెల్బోర్న్ ఎక్కడుంది ఆస్ట్రేలియాలో ఉంది అవునా సో ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ అవార్డులను ప్రకటించారు అండ్ దీంట్లో చాలా మంది అవార్డులు గెలుచుకున్నారు ఓకే ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ సో ఒకసారి అవార్డ్స్ యొక్క లిస్ట్ ఏంటో చూద్దాము సో ముఖ్యంగా బెస్ట్ ఫీచర్ ఫిలిం సో బెస్ట్ ఫిలింగా ఎంపికైన మూవీ ఏంటి అంటే సూరరాయ్ పొట్రు ఏంది సూరరాయ్ పొట్రు సో దిస్ ఈజ్ ద తమిళ్ వర్షన్ ఆఫ్ ఆకాశమే నీ హద్దురా రైట్ సో తెలుగులో సూర్య నటించిన తెలుగు భాషలో వచ్చిన ఆకాశమే నీ హద్దురా మూవీ
తమిళ్లో సూరరై పొట్రుగా విడుదలైంది. రైట్, సో దీనికి బెస్ట్ మూవీ అవార్డు లభించింది. అండ్ బెస్ట్ పర్ఫార్మెన్స్ మేల్ మూవీస్లో ఎవరు? సూర్య శివకుమార్. సేమ్ ఇదే సూరరై పొట్రు మూవీకి. ఆ తర్వాత బెస్ట్ పర్ఫార్మెన్స్ ఫీమేల్ ఎవరు? విద్యా బాలన్ షేర్ని మూవీకి. ఆ తర్వాత బెస్ట్ డైరెక్టర్ అనురాగ్ బాసు లూడో అనే హిందీ మూవీకి. ఆ తర్వాత వెబ్ సిరీస్కి కూడా ఇందులో అవార్డ్స్ని ప్రకటించారు. అండ్ బెస్ట్ వెబ్ సిరీస్గా అవార్డు గెలుచుకుంది మీర్జాపూర్ సీజన్ టూ. ఆ తర్వాత బెస్ట్ యాక్ట్రెస్ ఇన్ ఏ సిరీస్. ఓకే, సో వెబ్ సిరీస్లో బెస్ట్ యాక్ట్రెస్గా ఎవరు గెలుచుకున్నారు అవార్డుని అంటే సమంత దేంట్లో భాగానికి ఫ్యామిలీ మ్యాన్ పార్ట్ టూలో. ఓకే, ఫ్యామిలీ మ్యాన్ సీజన్ టూలో సమంత కనబరిచిన నటనకు ఆవిడకు అవార్డు లభించింది. అండ్ బెస్ట్ యాక్టర్ ఇన్ ఏ సిరీస్ విషయానికి వస్తే మనోజ్ బాజ్పాయ్ మళ్ళీ సేమ్ ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ టూ, నటించిన మనోజ్ బాజ్పాయ్కి ఈ అవార్డు లభించింది అన్నమాట. క్లియర్? సో ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత మనకి ఇటీవల ఇక్కడ పిక్చర్ని కనుక మనం గమనిస్తే మనకి కనిపిస్తుంది ఎవరు? నిర్మలా సీతారామన్ గారు. అవునా? షీ ఈజ్ ద కరెంట్ ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. అవునా? సో నిర్మలా సీతారామన్ గారు ఇటీవల ఈజ్ 3.0 ఏంది, ఈజ్ 3.0 ఈ అవార్డులను బహుకరించింది అన్నమాట. సో అసలు ఈజ్ అంటే ఏంటి? ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు ఏవైతే ఉన్నాయో, ఓకే, వీటినే పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ అంటాం. రైట్, సో పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ని అప్పుల భారం నుండి కాపాడడం. ఓకే, అప్పుల భారం నుండి కాపాడడం అండ్ ఉన్న అప్పులను ఎలా తీర్చాలో మార్గాలు సజెస్ట్ చేయడం ఈ ఈజ్ కార్యక్రమంలో భాగంగా చేస్తారన్నమాట. ఓకే, సో ఇటీవల ఈ ఈజ్ కార్యక్రమంలో భాగంగా కొన్ని అవార్డులను ప్రదానం చేశారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. సో ఈ ఈజ్ అవార్డుల్లో భాగంగా అన్ని బ్యాంకుల్లో ఉత్తమ బ్యాంకుగా నిలిచింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే, సో ఈజ్ రిఫార్మ్స్ రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్ ఈజ్ రిలేటెడ్ టు బ్యాంకింగ్ సెక్టర్. ఈ విధంగా మనకు క్వశ్చన్ రావచ్చు. ఏంటి అంటే ఈజ్ సంస్కరణలు దేనికి సంబంధించినవి, అంటే బ్యాంక్ రంగానికి సంబంధించినవి. క్లియర్? సో ఈజ్ రిఫార్మ్స్ అంటే ఏంటి? ముఖ్యంగా పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ని అప్పుల భారం నుండి కాపాడడం. ఓకే, అప్పుల భారం నుండి కాపాడడం, సో దీనికి సంబంధించినవే ఈజ్ అనే సంస్కరణలు. సో ఈ ఈజ్ రిఫార్మ్స్లో భాగంగా అవార్డ్స్ని కూడా, అంటే ఏ బ్యాంకులు తమ అప్పులను తమ ఎగవేతదారులను ఎఫెక్టివ్గా హ్యాండిల్ చేశాయో వాళ్ళకి ఈ ఈజ్ అవార్డులు ఇస్తారన్నమాట. సో ఈ అవార్డుల్లో భాగంగా అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఆ తర్వాత సెకండ్ ప్లేస్లో బ్యాంక్ ఆఫ్ బరోడా ఉంది అండ్ థర్డ్ ప్లేస్లో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది. ఓకే, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిలిచింది అన్నమాట. సో ఇవి ఆగస్ట్ నెలలో ఇవ్వబడిన ముఖ్యమైన అవార్డ్స్ అన్నమాట. ఆగస్ట్ నెలకు సంబంధించిన ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్, నియామకాల గురించి తెలుసుకుందాం. రైట్, సో వీ షెల్ స్టార్ట్ ద సెషన్. ఫస్ట్ టాపిక్, సో ఇటీవల వైస్ అడ్మిరల్గా, అంటే భారతదేశ నావికాదళం, దీన్నే మనం ఏమంటున్నాము, ఇండియన్ నేవీ అంటాం. అవునా? సో ఇటీవల ఇండియన్ నేవీకి వైస్ అడ్మిరల్గా ఎస్ఎన్ గోర్మడే నియమితుడయ్యాడన్నమాట. ఓకే, ఎస్ఎన్ గోర్మడే నియమితుడయ్యాడు ఇండియా నేవీకి వైస్ అడ్మిరల్గా. ఓకే, సో మరి వైస్ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ అని కూడా ఇతను అనడం జరుగుతుంది. వైస్ అడ్మిరల్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ వైస్ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్. రైస్ రైట్, సో పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో న్యూఢిల్లీలో ఇతను ఈ బాధ్యతలు తీసుకున్నాడు. ఇంతకుముందు అంటే గోర్మడే కన్నా ముందు ఈ బాధ్యతలు నిర్వహించిన వ్యక్తి జి అశోక్ కుమార్. సో జి అశోక్ కుమార్ వైస్ అడ్మిరల్గా రిటైర్ అయ్యాడు అండ్ అతని ప్లేస్లో భారతదేశ నావికా దళానికి వైస్ చీఫ్గా లేదా వైస్ అడ్మిరల్గా ఎస్ఎన్ గోర్మడే నియమితుడవ్వడం జరిగింది. రైట్, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్, సో ఇక్కడ మనకు ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి దీపక్ దాస్. ఓకే, దీపక్ దాస్. రైట్, సో దీపక్ దాస్ ఇటీవల మనకి కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్, గా నియమితుడవ్వడం జరిగింది. ఓకే, ఏం పేరు ఇతని పేరు? దీపక్ దాస్. సో అసలు కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ అంటే ఎవరు? అంటే ముఖ్యంగా భారతదేశ ప్రభుత్వానికి సంబంధించిన, ఇండియన్ గవర్నమెంట్కి సంబంధించిన అకౌంట్స్ని చూసుకునే బాధ్యత ఇతనిపై ఉంటుందన్నమాట. ఓకే, సో భారతదేశ ప్రభుత్వం యొక్క అకౌంట్స్, లాభ నష్టాలు, ప్రాఫిట్ అండ్ లాసెస్, ఇవన్నీ కూడా ఇతను చూసుకుంటాడు. ఓకే, సో అలా చూసుకునే వ్యక్తినే మనం ఏమంటున్నాము, కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ అంటున్నాం. అండ్ ఇటీవల నూతన కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్గా నియమితులైంది ఎవరు? దీపక్ దాస్. రైట్, సో దీపక్ దాస్ విల్ బీ ద
25th Controller General of India. 25th Controller General of India. So, mamulga, ee Controller General of Accounts ga evarini niyamistaru? Ante ICAS officer lanu niyamistaru. Okay, so civil services exams untayi kada, dantlone rakarakala categories untayi. IAS, IPS, IFS e gaakunda inka chala categories untayi. Andulo okati ICAS antunnam. Okay, so ICAS ante enti? Indian Civil Accounts Service. Okay, Indian Civil Accounts Service batch ki 1986 batch ki chendina adhikari Deepak Das. So iti wala itanu Controller General of Accounts ga niyamitulayyadu, and he is the 25th Controller General of India. Right, so point gurtu pettukondi. Aa tarvata ikkada manaku picture lo ganipistunna lady peru Mini IP. ఏం పేరు? మినీ ఐపి. సో ఈవిడ ఇటీవల భారతదేశంలోనే అతిపెద్ద ఇన్సూరెన్స్ సంస్థ, దీన్నే మనం ఎల్ఐసి అంటున్నాం, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి ఇటీవల మినీ ఐపి గారు మేనేజింగ్ డైరెక్టర్గా అపాయింట్ అవ్వడం జరిగింది. ఓకే, హూ ఈస్ ద న్యూ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఎల్ఐసి? మినీ ఐపిఈ. సో ఈవిడ విషయానికి వస్తే, ఈవిడ మెజారిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్లోనే కంప్లీట్ చేసింది. ఓకే, ఆంధ్రప్రదేశ్లో ఈవిడ యొక్క మెజారిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసింది, అండ్ ఎల్ఐసిలో జాయిన్ అయిన తర్వాత ప్రమోషన్లపై ఇప్పుడు ఎల్ఐసి యొక్క మేనేజింగ్ డైరెక్టర్గా నియమితురాలైంది అన్నమాట. ఏం పేరు? మినీ ఐపిఈ, గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత మనకి సో 1986లో ఈవిడ ఎల్ఐసిలో అపాయింట్ అవ్వడం జరిగింది, అండ్ ప్రస్తుతం ఎండిగా ఛార్జ్ తీసుకున్నారు. రైట్, ఆ తర్వాత ఇక్కడ మనకు కనిపిస్తున్న వ్యక్తి పేరు ఏంటి? విఎం కనాడే. ఏం పేరు? విఎం కనాడే. ఓకే, సో ఇటీవల విఎం కనాడే మహారాష్ట్ర లోకాయుక్తగా నియమితుడయ్యారన్నమాట. ఓకే, ఏ విధంగా? లోకాయుక్తగా నియమితుడయ్యారు. సో వాట్ ఈస్ లోకాయుక్త? అసలు లోకాయుక్త అంటే ఏంటి? సో నార్మల్గా స్టేట్ గవర్నమెంట్లో పనిచేసే అధికారులు ఎవరైనా లంచం అడగడం, లంచం తీసుకోవడం ఇలాంటి కార్యక్రమాలను ప్రివెంట్ చేయడం కోసం, నివారించడం కోసం స్టేట్లో ఎస్టాబ్లిష్ చేసిన ఒక ఆర్గనైజేషన్నే మనం లోకాయుక్త అంటాం. ఓకే, సో ముఖ్యంగా కరప్షన్ని నివారించడం కోసం, స్టేట్ గవర్నమెంట్లో పనిచేస్తున్న ఆఫీసర్లలో కరప్షన్ని నివారించడం కోసం. సో సపోజ్ నాకు ఏదైనా ఎంఆర్ఓ ఆఫీస్లో పని ఉందనుకుందాం. సో అక్కడ ఎంఆర్ఓ నన్ను లంచం డిమాండ్ చేశాడు. సో నేను ఈ కంప్లైంట్ని లోకాయుక్తకి ఇవ్వచ్చన్నమాట. ఓకే, సో లోకాయుక్త రాష్ట్ర ప్రభుత్వంలో ఎలాంటి కరప్షన్ లేకుండా చూసుకునే ఒక సంస్థ. అండ్ ఇటీవల విఎం కనాడే వాజ్ అపాయింటెడ్ యాజ్ ద లోకాయుక్త ఆఫ్ మహారాష్ట్ర. ఓకే, సో మహారాష్ట్ర రాష్ట్రానికి లోకాయుక్తగా విఎం కనాడే అపాయింట్ అవ్వడం జరిగింది. అండ్ లోకాయుక్తని ఎవరు నియమిస్తారు అంటే గవర్నర్ నియమిస్తారు. సో మహారాష్ట్ర లోకాయుక్తగా విఎం కనాడేని ఎవరు నియమించారు? గవర్నర్ నియమించారు. సో హూ ఇస్ ద గవర్నర్? హూ ఇస్ ద గవర్నర్ ఆఫ్ మహారాష్ట్ర? భగత్ సింగ్ కోషియారి. భగత్ సింగ్ కోషియారి మహారాష్ట్ర గవర్నర్గా ఉన్నాడు. అతను విఎం కనాడేని మహారాష్ట్ర లోకాయుక్తగా అపాయింట్ చేశారు. ఏ విధంగా? లోకాయుక్తగా అపాయింట్ చేశాడన్నమాట. ఓకే, క్లియర్, మోస్ట్ ఇంపార్టెంట్. ఆ తర్వాత మనకి ఇక్కడ పిక్చర్లో కనిపిస్తున్న అసోసియేషన్ పేరేంటి? జువలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అంటున్నాం. ఏమంటున్నాం? జువలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. సో అసలు వాట్ ఈస్ దిస్ జువలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా? అంటే భారతదేశంలో ఉన్న జంతువులపై రీసెర్చ్, పరిశోధన చేసే సంస్థ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. రైట్, సో ఈ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా బ్రిటిష్ కాలంలోనే ఎస్టాబ్లిష్ చేయబడింది, ఇన్ ద ఇయర్ 1916. సో 1916లో ఈ జువలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేశారు. అండ్ దీని యొక్క హెడ్ ఆఫీస్ ఎక్కడుంది? కోల్కతాలో ఉంది. ఎక్కడుంది? కోల్కతాలో ఉంది. అసలు జువలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఎందుకు వార్తల్లో నిలిచింది అంటే, జువలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాని ఇప్పటి వరకు ఎస్టాబ్లిష్ చేసి 105 సంవత్సరాలు అవుతుంది. అవునా? 105 ఇయర్స్ అవుతుంది. సో ఈ 105 ఇయర్స్లో మొట్టమొదటిసారి ఒక ఉమెన్ డైరెక్టర్, ఎవరు? ఉమెన్ డైరెక్టర్ అపాయింట్ అవ్వడం జరిగిందన్నమాట. సో రీసెంట్లీ డాక్టర్ ధృతి బెనర్జీ. ఏం పేరు? డాక్టర్ ధృతి బెనర్జీ. ఈ పాయింట్ని మనం డైలీ కరెంట్ అఫేర్స్ సెషన్లో కూడా డిస్కస్ చేయడం జరిగింది. డాక్టర్ ధృతి బెనర్జీ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద డైరెక్టర్ ఆఫ్ జువలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. ఓకే, సో ఇది ఎస్టాబ్లిష్ చేసిన 105 సంవత్సరాలలో మొట్టమొదటిసారి జువలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి ఒక మహిళా డైరెక్టర్ నియమితురాలైంది. అండ్ ఆవిడ పేరేంటి? ధృతి బెనర్జీ.
రైట్. సో ఇక్కడ మనకు ఫోటోలో కనిపిస్తున్న ఇంపార్టెంట్ పర్సన్ ఎవరు అంటే రాజీవ్ గౌబా. ఏం పేరు? రాజీవ్ గౌబా. సో రాజీవ్ గౌబా భారతదేశంలోనే భారతదేశంలో ఉన్న ఉద్యోగులలో మోస్ట్ పవర్ఫుల్ ఎంప్లాయీ అన్నమాట. ఓకే, సో మొత్తం భారతదేశంలో పనిచేస్తున్న స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్లో పనిచేస్తున్న అందరి ఎంప్లాయీస్ కన్నా మోస్ట్ పవర్ఫుల్ ఎంప్లాయీ ఇతను. ఎందుకు ఇతన్ని మోస్ట్ పవర్ఫుల్ ఎంప్లాయీ అంటున్నాను? బికాస్ హీ ఈజ్ ద క్యాబినెట్ సెక్రటరీ ఆఫ్ ఇండియా. ఓకే, సో క్యాబినెట్ సెక్రటరీ, రైట్. సో దేశంలోనే అత్యున్నత ఉద్యోగం ఏది అంటే క్యాబినెట్ సెక్రటరీ, రైట్. సో మంత్రులు అంటే ప్రధానమంత్రి, హోమ్ మంత్రి వీళ్ళందరూ తీసుకున్న డెసిషన్లపై అల్టిమేట్గా సంతకం చేయాల్సింది ఎవరు? క్యాబినెట్ సెక్రటరీ, రైట్. అందుకే ఇతన్ని మోస్ట్ పవర్ఫుల్ అని మనం చెప్తున్నాం అన్నమాట. సో ఎట్ ప్రజెంట్ రాజీవ్ గౌబా ఈజ్ ద క్యాబినెట్ సెక్రటరీ ఆఫ్ ఇండియా. సో ఇతని యొక్క పదవీ కాలం ఆగస్ట్ 30తో ముగిసిందన్నమాట. ఆగస్ట్ 30తో ముగియడం జరిగింది. క్లియర్? సో ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసింది అంటే ఇతని యొక్క పదవీ కాలాన్ని 1 ఇయర్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఓకే, 1 ఇయర్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది, రైట్. సో 2022 వరకు క్యాబినెట్ సెక్రటరీగా రాజీవ్ గౌబా ఉండబోతున్నాడు అన్నమాట. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, రాజీవ్ గౌబా క్యాబినెట్ సెక్రటరీ. క్లియర్? సో ఒకసారి ఎక్స్ప్లెనేషన్ చూద్దాము. ద అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ద క్యాబినెట్. సో ఈ పాయింట్ని కూడా తెలుసుకోండి, రైట్. ద అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ద క్యాబినెట్. సో భారతదేశంలో అత్యున్నత పోస్టులు, ఓకే, మోస్ట్ పవర్ఫుల్ పోస్టులకి అపాయింట్మెంట్స్ చేసే కమిటీని ఏమంటున్నాము అంటే ద అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ద క్యాబినెట్. సో ఈ అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ద క్యాబినెట్కి ప్రైమ్ మినిస్టర్ హెడ్గా ఉంటాడన్నమాట. ఓకే, ప్రైమ్ మినిస్టర్ విల్ బీ ద హెడ్ ఆఫ్ దిస్ అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ది క్యాబినెట్. సో వీళ్ళు చర్చించి ఎవరిని ఏ పదవిలో నియమించాలి అని డెసిషన్ తీసుకుంటారన్నమాట. సో అందుకే ఈ కమిటీలో భాగంగా 1982 బ్యాచ్కి చెందిన ఐఏఎస్ ఆఫీసర్, ఏ రాష్ట్ర క్యాడర్? జార్ఖండ్ రాష్ట్ర క్యాడర్కి చెందిన 1982 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ రాజీవ్ గౌబా యొక్క పదవీ కాలాన్ని ఇంకో 1 ఇయర్ పొడిగించడం జరిగింది. సో 2019లో క్యాబినెట్ సెక్రటరీగా అపాయింట్ అయ్యారు రాజీవ్ గౌబా. 2021 2 ఇయర్స్కి ఇతన్ని అపాయింట్ చేసుకుంది సెంట్రల్ గవర్నమెంట్. కానీ ఈ కాలంలో జరిగింది ఏంటి అని అంటే ఇతని యొక్క పదవీ కాలం ముగిసింది 2021లో. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసింది? ఇతని పదవీ కాలాన్ని ఇంకో 1 ఇయర్ పాటు ఎక్స్టెండ్ చేసింది, రైట్. సో గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న ఒక లేడీ, ఈమె ఎవరు? ఈవిడ రేఖా శర్మ. ఏం పేరు? రేఖా శర్మ, రైట్. సో హూ ఈజ్ రేఖా శర్మ? అసలు రేఖా శర్మ ఎవరు? సో రేఖా శర్మ ఈజ్ ద ప్రజెంట్ చైర్పర్సన్, ప్రజెంట్ చైర్పర్సన్ ఆఫ్ నేషనల్ కమిషన్ ఆన్ ఉమెన్. ఓకే, నేషనల్ కమిషన్ ఆన్ ఉమెన్, రైట్. సో జాతీయ మహిళా కమిషన్కి చైర్మన్గా ఉన్న వ్యక్తి రేఖా శర్మ, రైట్. సో రేఖా శర్మ గారి యొక్క పదవీ కాలం 2021తో ముగియడం జరిగింది. అండ్ మళ్ళీ ద అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ది క్యాబినెట్. సో క్యాబినెట్ అపాయింట్మెంట్స్ కమిటీ ఏం చేసింది అంటే రేఖా శర్మ యొక్క కాలాన్ని 3 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఓకే, సో 3 ఇయర్స్ ఎక్స్టెన్షన్ లభించింది ఎవరికి? రేఖా శర్మ గారికి. ప్రస్తుతం ఈవిడ నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్కి చైర్పర్సన్గా ఉన్నారు. మోస్ట్ ఇంపార్టెంట్, సో మహిళలపై జరిగే దాడులను, మహిళల కోసం ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించే అత్యున్నత సంస్థ ఈ నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్, రైట్. సో ఎస్సీలకి ఎలాగైతే నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్స్, నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఉంటుందో అలాగే నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ కూడా ఉంటుంది. అండ్ దీనికి చైర్పర్సన్గా ఎవరు? రేఖా శర్మ ఉంటారు. సో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి, ఈజ్ నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ? ఓకే, జాతీయ మహిళా కమిషన్ రాజ్యాంగ సంస్థన కాదా అనేది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి, రైట్. సో మోస్ట్ ఇంపార్టెంట్, సో 3 ఇయర్స్ ఈవిడ పదవీ కాలాన్ని పొడిగించడం జరిగింది. క్లియర్? ఆ తర్వాత మనకి ఇక్కడ మనకు ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి ఎవరు? సో అందరికి తెలిసే ఉంటుంది ఎవరి పేరు ఏంటి. ఇతని పేరు నీరజ్ చోప్రా, రైట్. సో ఇటీవల నీరజ్ చోప్రా మనందరికీ తెలుసు భారతదేశానికి అథ్లెటిక్స్లో మొట్టమొదటి గోల్డ్ మెడల్ని సాధించిన వ్యక్తి నీరజ్ చోప్రా, రైట్. సో నీరజ్ చోప్రాని ఇటీవల ఆర్బీఐ
ఆర్బీఐ తమ బ్రాండ్ అంబాసిడర్గా ఉపయోగించుకుంటుందన్నమాట. సో ఏ విషయంలో అంటే ముఖ్యంగా ప్రజలకి అవగాహన కల్పించడం కోసం వేటిపై డిజిటల్ బ్యాంకింగ్ ఫ్రాడ్స్ పై ఓకే సో డిజిటల్ బ్యాంకింగ్ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ఆర్బీఐ నీరజ్ చోప్రాని తమ బ్రాండ్ అంబాసిడర్గా ఎంచుకుందన్నమాట. ఓకే సో టు క్రియేట్ అవేర్నెస్ ఆన్ డిజిటల్ బ్యాంకింగ్ ఫ్రాడ్స్ RBI appointed Neeraj Chopra as its brand ambassador. Right? Clear? So next, మనకి ఇక్కడ కనిపిస్తున్న ఇంకో అథ్లెట్ రైట్. సో అథ్లెట్లు పథకాలు గెలవగానే వాళ్ళ దగ్గరికి యాడ్ కంపెనీసు, యాడ్ ఏజెన్సీసు, కంపెనీసు చాలా వస్తాయి మా బ్రాండ్కి ఎండోర్స్ చేయమని చెప్పేసి. సో అదేవిధంగా ఇటీవల వెయిట్ లిఫ్టింగ్లో సిల్వర్ మెడల్ని, ఒలింపిక్స్లో వెయిట్ లిఫ్టింగ్ క్రీడలో సిల్వర్ మెడల్ని సాధించిన మీరాబాయ్ చాను, ఏం పేరు? మీరాబాయ్ చాను. సో మీరాబాయ్ చానును ఇటీవల ఆమ్వే సంస్థ, ఏం సంస్థ? ఆమ్వే సంస్థ. సో ఆమ్వే సంస్థ గురించి మనకు తెలిసిందే కదా, బ్యూటీ ప్రోడక్ట్స్, న్యూట్రిషన్ ప్రోడక్ట్స్ అన్ని పబ్లిష్ చేసే సంస్థ ఇది రైట్. సో ఆమ్వే సంస్థ ఇటీవల ఒలింపిక్ మెడల్, సిల్వర్ మెడల్ని సాధించిన మీరాబాయ్ చానుని తమ బ్రాండ్ అంబాసిడర్గా నియమించుకుందన్నమాట. ఓకే క్లియర్. ఆ తర్వాత మనకి ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి పేరు ఏంటి? కమలేష్ కుమార్ పంత్. ఓకే సో ఇతను 1993 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ క్యాడర్. సో హిమాచల్ ప్రదేశ్ క్యాడర్కి సంబంధించిన 1993 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నారు కమలేష్ కుమార్ పంత్. అండ్ ఇటీవల ఇతను వార్తల్లో నిలిచాడు ఎందుకు అంటే ముఖ్యంగా NPPA అనే సంస్థ ఉంటుంది, దీన్నే మనం నేషనల్ ఫార్మసిటికల్ ప్రైసింగ్ అథారిటీ అంటాం. ఏమంటాము? నేషనల్ ఫార్మసిటికల్ ప్రైసింగ్ అథారిటీ. సో అసలు ఈ నేషనల్ ఫార్మసిటికల్ ప్రైసింగ్ అథారిటీ అంటే ఏంటి? ముఖ్యంగా నేషనల్ ఫార్మసిటికల్ ప్రైసింగ్ అథారిటీ భారతదేశంలో ప్రొడ్యూస్ అయ్యే, భారతదేశంలో మ్యానుఫ్యాక్చర్ అయ్యే అన్ని మెడిసిన్స్కి ధరలు నియంత్రిస్తుందన్నమాట. ఓకే సో ధరలు నిర్ణయించే సంస్థ, అదేవిధంగా అధిక ధరలను నియంత్రించే సంస్థ. ఏ రంగంలో అంటే మెడిసిన్ రంగంలో. ఓకే సో ఫార్మసిటికల్ రంగంలో ధరలను నియంత్రించడం, అదేవిధంగా నిర్ణయించడం ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. దీన్నే మనం నేషనల్ ఫార్మసిటికల్ ప్రైసింగ్ అథారిటీ అంటాం. సో ఇటీవల దీనికి ప్రెసిడెంట్గా ఓకే లేదా చైర్మన్గా కమలేష్ కుమార్ పంత్ అపాయింట్ అవ్వడం జరిగింది. ఓకే సో కమలేష్ కుమార్ పంత్, 1993 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్, హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ నేషనల్ ఫార్మసిటికల్ ప్రైజింగ్ అథారిటీ. రైట్. సో ఇక్కడ మనకు కనిపిస్తున్న ఇంకో వ్యక్తి, ఇతను భారతదేశం ఇటీవల ఇండియన్ మెన్స్ హాకీ టీమ్ బ్రాంజ్ మెడల్ని గెలుచుకుంది టోక్యో ఒలింపిక్స్లో, అవునా? సో ఆ ఇండియన్ మెన్స్ హాకీ టీంలో గోల్ కీపర్గా ఉన్న వ్యక్తి, ఇతని పేరే పిఆర్ శ్రీజేష్. ఏం పేరు? పిఆర్ శ్రీజేష్. రైట్. మొత్తం పేరు కనుక గమనిస్తే పరట్టు రవీంద్రన్ శ్రీజేష్. సో ఇతన్ని ఇటీవల కేరళ రాష్ట్ర ప్రభుత్వం అడ్వెంచర్ టూరిజం, ఓకే అడ్వెంచర్ టూరిజం కేరళ రాష్ట్రం యొక్క అడ్వెంచర్ టూరిజం విభాగానికి బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ చేయడం జరిగిందనమాట. ఓకే సో రీసెంట్లీ పిఆర్ శ్రీజేష్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ అడ్వెంచర్ టూరిజం ఆఫ్ కేరళ. ఓకే కేరళ రాష్ట్రానికి చెందిన అడ్వెంచర్ టూరిజం విభాగానికి పిఆర్ శ్రీజేష్ని ఇటీవల బ్రాండ్ అంబాసిడర్గా నియమించింది కేరళ ప్రభుత్వం. ఇక పిఆర్ శ్రీజేష్ విషయానికి వస్తే, ఇతను ఇండియన్ మెన్స్ హాకీ టీం యొక్క గోల్ కీపర్గా ఉన్నాడు. అండ్ ఇతను కేరళ రాష్ట్రంలోని ఎర్నాకులం ప్రాంతానికి చెందినవాడు అన్నమాట. రైట్. ఆ తర్వాత మనకి ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు టిఎం బాసిన్. ఏం పేరు? టిఎం బాసిన్. సో ఇటీవల టిఎం బాసిన్ వార్తల్లో నిలిచాడు ఎందుకు అంటే, నార్మల్గా టిఎం బాసిన్ ఈజ్ ద చైర్మన్ ఆఫ్ అడ్వైజరీ బోర్డ్ ఫర్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్. సో ముఖ్యంగా బ్యాంకులలో మోసాలు జరుగుతూ ఉంటాయి కదా, సో ఏదైనా బ్యాంకు 50 కోట్ల పైన తమ కస్టమర్లని మోసం చేస్తే దాన్ని మనం బ్యాంకింగ్ ఫ్రాడ్ అంటాం. సో ఈ బ్యాంకు మోసాలను అరికట్టే సంస్థ, దీన్నే మనం అడ్వైజరీ బోర్డ్ ఫర్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్. ఓకే సో 50 కోట్ల పైన బ్యాంకులు కనుక బ్యాంకులని మోసం చేసిన వాళ్ళు, ఒకవేళ బ్యాంకే ప్రజల్ని మోసం చేస్తే, ఈ మోసాలన్నింటినీ నియంత్రించడం కోసం అండ్ ఈ మోసాలను ఎలా నివారించాలి
ఓకే హౌ టు ప్రివెంట్ దీస్ ఫ్రాడ్స్ అండ్ హౌ టు ట్యాకిల్ దీస్ ఫ్రాడ్స్ ఇదంతా కూడా చూసుకునే ఆర్గనైజేషన్ ఏంటి అని అంటే దాన్ని మనం అడ్వైజరీ బోర్డు ఫర్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ అంటాం సో దీనికి చైర్మన్గా ఇటీవల టిఎం బాసిన్ రీఅపాయింట్ అవ్వడం జరిగింది సో ఇతను ఆల్రెడీ ఈ సంస్థకి చైర్మన్గా ఉన్నాడు అండ్ ఇతని మళ్ళీ రీఅపాయింట్ చేయడం జరిగిందన్నమాట ఎవరు టిఎం బాసిన్ రైట్ ఆ తర్వాత మనకి ఇక్కడ కనిపిస్తున్న ఇంకో ఆర్గనైజేషన్ పేరేంటి అంటే బార్క్ అంటున్నాం ఓకే బార్క్ అంటే ఏంటి బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ కాదు సో మనకి నార్మల్గా బార్క్ అనగానే బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ఈజీగా గుర్తొస్తుంది కానీ ఇక్కడ ఉన్న బార్క్ ఏంటి అంటే బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ సో ఇటీవల దీనికి సీఈఓగా నకుల్ చోప్రాని నియమించడం జరిగిందన్నమాట సో భారక్ అంటే ఏంటి అంటే ముఖ్యంగా మనకి భారతదేశంలో ఏ ఛానల్ని ఎక్కువగా ప్రజలు చూస్తున్నారు ఏ ఛానల్కి ఎంత టీఆర్పి రేటింగ్ వస్తుంది ఏ ఛానల్ లీడింగ్లో ఉంది ఓకే ఏ ఛానల్కి ఎక్కువ వ్యూస్ లభిస్తున్నాయి ఇవన్నీ కూడా లెక్కించే సంస్థని మనము భారక్ అంటామన్నమాట ఏమంటున్నాము బార్క్ అంటున్నాము దీన్నే మనము బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ అంటాం సో ఇటీవల ఈ సంస్థకి ఎవరు నకుల్ చోప్రా ఈ సంస్థకి ఇటీవల సీఈఓగా అపాయింట్ అయ్యాడన్నమాట ఆ తర్వాత మనకి ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు ఎల్ఏ గణేశన్ ఏం పేరు ఎల్ఏ గణేశన్ సో తమిళనాడు రాష్ట్రానికి చెందిన బీజేపీ లీడర్ అన్నమాట తమిళనాడు రాష్ట్రానికి చెందిన బీజేపీ లీడర్గా ఉన్నారు ఎల్ఏ గణేశన్ రైట్ సో ఇటీవల తమిళనాడు బీజేపీ లీడర్గా ఉన్న ఎల్ఏ గణేశన్ని మణిపూర్ రాష్ట్రానికి గవర్నర్గా అపాయింట్ చేసింది కేంద్ర ప్రభుత్వం ఓకే మణిపూర్ రాష్ట్రానికి గవర్నర్గా ఎవరిని అపాయింట్ చేసింది బీజేపీ గవర్నమెంట్ లేదా కేంద్ర ప్రభుత్వం ఎవరిని అపాయింట్ చేసింది ఎల్ఏ గణేశన్ని అపాయింట్ చేసింది అండ్ ఇతను తమిళనాడు రాష్ట్రానికి చెందిన బీజేపీ లీడర్గా ఉన్నాడన్నమాట మణిపూర్ రాష్ట్రానికి గవర్నర్గా అపాయింట్ అయ్యాడు ఆ తర్వాత మనకి ఇంకో ఇంపార్టెంట్ అపాయింట్మెంట్ సో దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి మోస్ట్ ఇంపార్టెంట్ ఓకే సో ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన వాటిల్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇది రైట్ సో ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు అభయ్ కుమార్ సింగ్ ఏంటి అభయ్ కుమార్ సింగ్ సో ఇటీవల మనకి క్యాబినెట్ రీషఫుల్లో భాగంగా ఓకే సో క్యాబినెట్లో మార్పులు జరిగాయి కదా భారీ మార్పులు జరిగాయి అండ్ ఈ క్యాబినెట్లో జరిగిన భారీ మార్పుల్లో భాగంగా ఒక కొత్త మినిస్ట్రీ ఒక కొత్త మంత్రిత్వ శాఖను కూడా కేంద్ర ప్రభుత్వం ఎస్టాబ్లిష్ చేసింది ఆ మంత్రిత్వ శాఖను ఏమంటున్నాం మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ ఓకే సహకార మంత్రిత్వ శాఖ అని తెలుగులో అంటాం మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ సో ఈ విధంగా ఒక కొత్త మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం అవునా సో ఈ మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్కి జాయింట్ సెక్రటరీగా లేదా సింపుల్గా ఫస్ట్ జాయింట్ సెక్రటరీగా అభయ్ కుమార్ సింగ్ని నియమించింది కేంద్ర ప్రభుత్వం ఓకే సో అభయ్ కుమార్ సింగ్ వాజ్ రీసెంట్లీ అపాయింటెడ్ యాజ్ ద ఫస్ట్ జాయింట్ సెక్రటరీ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ రైట్ సో ఈ కోఆపరేషన్ మినిస్ట్రీ ఏదైతే ఉందో ముఖ్యంగా భారతదేశంలో కోఆపరేటివ్ సొసైటీస్ని ఎలా స్ట్రెంగ్థెన్ చేయాలి ఈ కోఆపరేటివ్ మూమెంట్ని ఎలా బలపరచాలి ఓకే సో కోఆపరేటివ్ మూమెంట్ విషయానికి వస్తే మనకు అనేక కోఆపరేటివ్ సొసైటీస్ కనిపిస్తూ ఉంటాయి అవునా ఇక తెలంగాణలో చూసుకుంటే ములకనూరు కోఆపరేటివ్ సొసైటీ అని చాలా పాపులర్ సో ఇలా ఈ సహకార సంస్థల్ని ఎలా బలోపేతం చేయాలి వీటిలో ప్రజల్ని ఎలా భాగస్వామ్యం చేయాలి వీటన్నిటిని డిస్కస్ చేస్తూ ఒక మంత్రిత్వ శాఖని ఏర్పాటు చేయడం జరిగింది దీన్నే మనం సహకార మంత్రిత్వ శాఖ లేదా మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ అంటున్నాము అండ్ దీనికి ఇటీవల మంత్రిగా ఉన్న వ్యక్తి ఎవరు నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి ఓకే సో సహకార మంత్రిత్వ శాఖకి మొట్టమొదటి మంత్రిగా ఎవరు అపాయింట్ అయ్యారు నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి బట్ ఇక్కడ మనం డిస్కస్ చేస్తుంది ఏంటి సహకార మంత్రిత్వ శాఖకి మొట్టమొదటి జాయింట్ సెక్రటరీగా అపాయింట్ అయ్యారు అభయ్ కుమార్ సింగ్ ఓకే ఇతని విషయానికి వస్తే 2005 ఓకే సో 2005 బ్యాచ్కి చెందిన ఐఏఎస్ అధికారి ఓకే అభయ్ కుమార్ సింగ్ 2005 బ్యాచ్కి చెందిన ఐఏఎస్ అధికారి బీహార్ క్యాడర్కి సంబంధించిన వాడన్నమాట ఓకే బీహార్ క్యాడర్కి సంబంధించిన వాడు రైట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆ తర్వాత మనకి ఇక్కడ ఒక పిక్చర్ కనిపిస్తుంది కదా సో ఇటీవల సుప్రీంకోర్టు చరిత్రలోనే మొట్టమొదటిసారి 9 మంది జడ్జిలను అపాయింట్ చేయడం జరిగింది
ఓకే సో సుప్రీంకోర్ట్ ఎస్టాబ్లిష్ అయ్యి సుప్రీంకోర్ట్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఇంతవరకు ఒకేసారి 9 మంది జడ్జిలను నియమించడం ఇదే మొదటిసారి ఓకే సో వీళ్ళంతా కూడా డిఫరెంట్ భారతదేశ వ్యాప్తంగా ఉన్న హైకోర్టుల్లో జడ్జిలుగా పనిచేస్తూ ఉన్నారు సో వీళ్ళను ఇటీవల సుప్రీంకోర్ట్ జడ్జిలుగా ప్రమోట్ చేయడం జరిగింది ఎంతమందిని 9 మందిని సో ఈ 9 మంది సుప్రీంకోర్ట్ జడ్జిలతో కలిపి ప్రస్తుతం సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 33కి చేరింది అన్నమాట ఎంతకు చేరింది 33కి చేరింది మరి వాట్ ఈస్ ద ఒరిజినల్ స్ట్రెంగ్త్ ఆఫ్ సుప్రీంకోర్ట్ అంటే 33 + 1 सो प्रस्तुतम सुप्रीम कोर्ट योका स्ट्रेंथ 33 गा उंदी ओके सो असली एंत मंदि उंडाली 34 मेंबर्स उंडाली 34 मेंबर्स अंटे 33 जड्जुलु ओका चीफ जस्टिस उंडाली प्रस्तुतम 32 मंदि जड्जुलु ओका चीफ जस्टिस उन्नारु ओके सो ओक्क जड्ज पोस्ट खालीगा उंदी अंड इटीवल 9 मंदिनि सुप्रीम कोर्ट जड्जिलुगा अपॉइंट चेयडं जरिगिंदि मोस्ट इंपॉर्टेंट दींतो सुप्रीम कोर्टुलो जड्जिल संख्य 33 कि चेरुकुंदि सो ई 33 लो 32 मंदि जड्जुलु ఒకరు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రైట్ సో ప్రస్తుతం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఉన్నది ఎవరు ఎన్వి రమణ గారు అవునా హీ ఈజ్ ద 48th చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రైట్ సో అతను వీళ్ళందరినీ అపాయింట్ చేయడం జరిగింది క్లియర్ సో 9 మంది సో ఆ 9 మంది ఎవరెవరో ఒకసారి చూద్దాం రైట్ సో 9 న్యూ జడ్జెస్ ఇన్క్లూడింగ్ 3 ఉమెన్ సో ఈ 9 మంది న్యూ జడ్జెస్ లో ముగ్గురు ఉమెన్ కూడా ఉన్నారు గుర్తుపెట్టుకోవాలి క్లియర్ సో मन की मुगर मंदिर जडुल्लों 9 मंदिर जडुल्लों मुगर की चीफ जस्टिस आफ् इंडिया अे झान्न ओके राबो कल में यह 9 मंदिर मुगर जडुक चीफ जस्टिस आफ् इंडिया अे झान्न सो एवरेवर वालू अटे जस्टिस विक्रम नाथ जस्टिस बीवी नागरत्न सो पेर गुर्तक आ तर जस्टिस पीएस नरसिंह सो ई मुगर की फ्यूचर लो चीफ जस्टिस आफ् इंडिया अे चांस अंड मुख्य इंदो महिला पेर जस्टिस बीवी नागरत्न ओके सो ईवड़ विषयान 2027 भारत देशा की मोटमोद महिला प्रधान न्यायमूर्ति आविर्भवचु ओके शी वुड बी द फर्स्ट वुमेन चीफ जस्टिस ऑफ इंडिया बाय द ईयर 2027 सो इक 9 मंदि सो 9 मेंबर्स एवरेवर अपॉइंट अयारु अंटे जस्टिस विक्रम नाथ सो इंतकु मुंदु गुजरात हाईकोर्ट योक्क चीफ जस्टिस गा उन्नारु प्रस्तुतं सुप्रीम कोर्ट कि बदली अयारु ओके आ तर्वात जस्टिस बीवी नागरत्न राइट सो कर्नाटक हाईकोर्ट जड्ज गा उन्नारु अंड नागरत्न इज इन द लाइन टू बिकम द फर्स्ट वुमेन सीजेआई इन सेप्टेंबर 2027 सो सेप्टेंबर 2027 चीफ जस्टिस आफ् इंडिया गा प्रमाण स्वीकार चेसे चांस उंदी ओके दांतो भारत देशानिकी मोट्टमोदटी महिला चीफ जस्टिस गा बीवी रत्न गार आविर्भविंचोच्चु आ तर्वात जस्टिस पीएस नरसिंह सो इतनु कूडा चीफ जस्टिस ऑफ इंडिया रेस लो उन्नाडु सो इतनु ही इज अ सीनियर एडवोकेट एंड ही इज आल्सो ए फॉर्मर एडिशनल सॉलिसिटर जनरल ओके सॉलिसिटर जनरल क्लियर आ तर्वात मन की जस्टिस अभय श्रीनिवास ओका सो कर्नाटक हाईकोर्ट की जस्टिस गा उन्नारु सुप्रीम कोर्ट की बदली अय्यारु आ तर्वात जितेंद्र कुमार महेश्वरी सिक्किम कोर्ट की चीफ जस्टिस गा उन्नारु सुप्रीम कोर्ट की बदली अय्यारु आ तर्वात जस्टिस हिमा कोहली सो इदी मनकि इंपार्टेंट अवुतुंदी ई पेरु मनकि इंपार्टेंट अवुतुंदी एंदुकु अंटे शी इज द फर्स्ट वुमेन चीफ जस्टिस ऑफ तेलंगाणा हाईकोर्ट सो तेलंगाणा हाईकोर्ट की मोट्टमोदटी महिला प्रधान न्यायमूर्ति एवरु हिमा कोहली सो प्रस्तुतम ईविड तेलंगाणा हाईकोर्ट की प्रधान न्यायमूर्ति गा उन्नारु अंड इटीवल ईवन बदली चेयडं जरिगिंदी बदलीलो भागंगा शी बिकेम सुप्रीम कोर्ट जड्ज राइट सो सुप्रीम कोर्ट जड्ज गा प्रमाण स्वीकारं चेशारु जस्टिस हिमा कोहली आ तर्वात जस्टिस सीटी रवि कुमार केरला हाईकोर्ट लो जड्ज गा उन्नारु अंड देन जस्टिस एमएम सुंदरेश इतनु मद्रास हाईकोर्ट लो जड्ज गा उन्नारु अंड देन जस्टिस बीएम त्रिवेदी इतनु गुजरात हाईकोर्ट लो जड्ज गा उन्नाडु अन्नमाट सो ई 9 मंदिनि इटीवल सुप्रीम कोर्ट न्यायमूर्तुलुगा अपॉइंट चेयडं जरिगिंदि राइट बाय दिस वी हैव कंप्लीटेड द मोस्ट इंपॉर्टेंट अपॉइंटमेंट्स मेड इन द ऑगस्ट राइट सो आगस्ट नेलालो जरिगिन मुख्यमैन अपॉइंटमेंट लनु इक्कड़तो मनं कंप्लीट चेसामु आई थिंक यू लाइक द सेशन
For further updates, please like, share, comment and subscribe our channel. Thank you.